గురుని ఆవశ్యకత. ఒక లక్షాధికారి ఉన్నారండి, షావుకారు. ఆయన ఆస్తి అంతా కూడా తన కుమారులకు పంచిచ్చేసి చనిపోయాడు. వాళ్ళు ఏం చేశారు, కొద్ది సంవత్సరాల్లోనే మొత్తం దుర్వినియోగం చేసి పోగొట్టుకుని చివరికి తండ్రి ఆ ఊరిలో కొంచెం భాగ్యవంతుడు కదా, సో ఈయన ఇంకా ఎక్కడైనా సొమ్ము రావాల్సినవి ఎక్కడి నుంచి అయినా ఉన్నాయా, అలాగే ఎక్కడైనా ఈయన దాచిపెట్టడం జరిగిందా, ఎక్కడైనా రాసున్నాయా ఈ లెక్కల పుస్తకాలన్నీ అని వాటి కోసం ఇల్లంతా కూడా వెతకడం మొదలెట్టారండి మొత్తం అయిపోయిన తర్వాత. అయితే వాళ్ళకి ఒక పద్దు జాతకం కనిపించింది. మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున ఉదయం 9 గంటలకి గోపురం కింద పూడ్చి పెట్టబడినవి 10 లక్షల రూపాయలు అని దాంట్లో ఒకటి రాసింది. ఇక చూడగానే గోపురం వాళ్ళ తండ్రి కట్టించిందే, అది పడగొట్టి కట్టించిన 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ అయితే కాదు కదా. ప్రస్తుతానికి దాంట్లో 10 లక్షలు ఉన్నాయి కాబట్టి 1 లక్ష రూపాయలతో మళ్ళీ కట్టించేస్తాం అనేసి ఆ ఒక్క ఉద్దేశంతో వాళ్ళు ఆ గోపురాన్ని పడగొట్టి కొన్ని నిలువులు ఎన్ని లోతుంటే అంత లోతు తవ్వారు. కానీ ఎంత వెతికినా కూడా వాళ్ళకి చిల్లి గవ్వ కూడా దొరకల. వాళ్ళు మరీ పేదవారైపోయి కూటికి గుడ్డకి లేని వాళ్ళు అయిపోయి అష్ట కష్టాలు పట్టడం మొదలెట్టే అటువంటి రోజులు వచ్చేసినాయి వాళ్ళకి. తండ్రి కట్టించిన గోపురాన్ని కూడా కూలద్రోసినటువంటి దుర్మార్గులు. వీరికి పోయే కాలం వచ్చింది కనుకే వీళ్ళు ఇలాంటి బాధలన్నీ అనుభవిస్తున్నారు అనుకుని ప్రజలు వాళ్ళ గురించి అనుకుని దూషిస్తూ ఉన్నారు వాళ్ళని. ఒకనాడు వారి తండ్రి ఆప్తమిత్రుడు షావుకారు ఒక ఆయన ఆ దూరదేశం నుంచి ఆ ప్రాంతానికి రావటం తటస్థించి, అయ్యో మన మిత్రుడు ఎలా ఉన్నాడో చూద్దామని చెప్పని ఆ గ్రామానికి వచ్చాడు. మిత్రుడు చనిపోవటం, కుమారుల ఆస్తి అంతా పాడు చేసుకోవటం, తండ్రి కట్టించిన గోపురం కూడా పడగొట్టి అష్ట కష్టాలు అనుభవించడం ఇవన్నీ విని తన మిత్రుని కుమారుల్ని పరామర్శించడానికి వచ్చాడు. వారు అంతవరకు రహస్యంగా ఉంచినటువంటి లెక్కల పుస్తకంలోని పద్దు అతనికి చూపి గోపురం కూలగొట్టించిన కారణం ఇది అని అతనికి తెలియజేశారు. వాళ్ళ మిత్రుడు ఏంటంటే సత్యవాది ధర్మాత్ముడు. ఆయన ఏమన్నాడంటే లెక్క పుస్తకంలో అసత్యం ఉండదు అని ఒక మహా ముహూర్తం ఆలోచించి యథార్థాలను తెలుసుకుని తాను కొంతకాలానికి తిరిగి వస్తానని చెప్పని ఆలోగా పడగట్టిన గోపురం ఏదైతే ఉందో అచ్చంగా ఏ నమూనాలో ఎంత ఎత్తున స్థలంలో కట్టబడి ఉందో అదే స్థలంలో అదే నమూనాలో అదే ఎత్తున గోపురం కట్టించి అదే మాదిరిగా శిఖరం పెట్టించవలసిందిగా ఆదేశించి గోపురం కట్టుబడి నిమిత్తం 1 లక్ష రూపాయలు వారు మామూలు హోదాలో నివసించడానికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున ఇచ్చి వెళ్ళిపోయాడు. అతడు ఆదేశించిన ప్రకారం ఏం చేశారు, షావుకారు కుమారులు గోపురం కట్టించి ప్రజల మన్ననలకి మళ్ళీ పాత్రులై సుఖంగా కాలక్షేపం చేస్తున్నారు. కొంతకాలానికి తండ్రి గారి మిత్రుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ మర్నాడే మార్గశిర శుద్ధ ఏకాదశి. ఏకాదశి రోజున ఉదయం సరిగ్గా 9 గంటలకి గోపుర శిఖరం యొక్క నీడ వారి దొడ్డిలో ఒక చోట పడింది. ఆ చోటును గుర్తించడానికి చుట్టూ గీత గీసి ఒక నిలువు లోతును తవ్వించాడు. అప్పుడు వారికి అచ్చట ధనం కనపడింది. లెక్కించగా సరిగ్గా 10 లక్షలు, పైసా తక్కువ లేకుండా ఉంది. తాను పెట్టిన పెట్టుబడి అందులో ఉంచి తీసుకొని మిగతా మొత్తం ఆ నలుగురు కుమారులకు పంచిచ్చి వివేకంగల బుద్ధివంతుడు యథేచ్ఛగా వెళ్ళిపోయాడు. ఆ ప్రజ్ఞాశాలి ఆ పద్దులోని ప్రతి అక్షరానికి తగిన విలువని ఇచ్చి లక్ష్య అర్థాన్ని గ్రహించి ఆ రహస్యాన్ని గుర్తించడం వలన తమకు మహోపకారం జరిగిందని కుమారులందరూ కూడా అనుకున్నారు. అనుకుని అతనికి కృతజ్ఞతలు చెప్పారు. అందుకే కొన్ని గ్రంథాలనందు గూఢంగా ఉన్నటువంటి గురుగోపయోగ విషయాలు నిక్షిప్తమై ఉంటాయి. ఆ విషయాలు మనకు తెలియవు, మనకంత అర్థం కావు కూడా. దాని గురించేనే మనం ఏం చేయాలి, గురువుగారిని, ఏ గురువుగారినో మనకంటే కొంచెం దాని మీద జ్ఞానం ఉన్న వాళ్ళనో కలవాలి. ఇది కథ. అందుకే గురోన్ముఖేన జ్ఞాతవ్యం నాణ్యత గ్రంథకోటి అన్నారు పెద్దలు. దీని గురించే గురువుల వద్దకి ఏదైనా ఇటువంటి అనుమానం ఉన్నప్పుడు గురువుల వద్దకు వెళ్ళినట్టయితే వాళ్ళు పరిశోధించి చెప్పగలరు. ధన్యవాదాలు.